క్వశ్చన్ ఇది. దేవుని సేవ చేయాలని ఒక ఆశ అయితే ఉంది, కానీ దేవుని పిలుపు దానికి కావాలా వద్దా? ఒకవేళ ఆయన చిత్తం అయితే అది ఎలా తెలుసుకోవాలి అని. అట్ ది అవుట్ సెట్ నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, నీవు రక్షింపబడి ఉంటే, క్రీస్తు రక్తంలో కడగబడి ఉంటే, వాస్తవంగా నీకు పిలుపు అక్కర్లేదు. రక్షింపబడిన వ్యక్తి ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే వాని దగ్గరికి వెళ్ళి ఇంట్లో కూర్చోవడానికి నీకు పిలుపు ఉందా అని అడగాల. అది కరెక్ట్ మాట. దేవుని సేవ చేయాలని ప్రతి రక్షింపబడిన వ్యక్తికి దేవుడు ఆల్రెడీ ఒక ఆజ్ఞలాగా ఇచ్చేసాడు. సేవ అంటే ఏంటంటే, వీఆర్ కాల్డ్ టు ప్రీచ్ ద గాస్పుల్, వీఆర్ కాల్డ్ టు బి ఎ బ్లెస్సింగ్. ఈరోజు నా ఫైనల్ మెసేజ్లో కూడా అదే నేను మాట్లాడబోతున్నాను. వాస్తవంగా చెప్పాలంటే నువ్వు దేవుని బిడ్డవైతే సేవను గురించినటువంటి సెకండ్ థాట్ అక్కర్లేదు, దేవుని సేవ చేయాలనుకుంటే. కానీ ఇప్పుడు మీరు ఇందాక ఇంకొక ఇద్దరు కూడా రాసినట్టుగానే, దేవుని సేవ చేయాలని ఉంది, మరి ఏ రీతిగా సేవ చేయాలి, ఏం చేయాలి, అసలు ఎలాగ దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు, అది దాని విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా అవసరం. అంటే ఏది పడితే అది చేయలేం కదా. దేవుడు ఒకవేళ నిన్ను ఒక యూత్ ఫుల్ టైం వర్కర్గా వాడుకోవాలనుకుంటున్నాడా, ఒక పాస్టర్గా పనిచేయమంటున్నాడా, ఒక ఇవాంజలిస్ట్గా పనిచేయమంటున్నాడా, ఒక ఫుల్ టైం మిషనరీగా పనిచేయమంటున్నాడా, అది తెలియదు నీకు. కనుక అది తెలుసుకోవడానికి దేవుని చిత్తం తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. కనుక దాన్ని కొంత టైం పడుతుంది చెప్పడానికి. ప్రాబబ్లీ ఈ రాసిన వాళ్ళు ఎవరన్నా పర్సనల్గా అన్నట్టుగా పర్సనల్గా కలిస్తే వాళ్ళకి మేము వివరించడానికి ప్రయత్నం చేస్తాం. చెప్పడానికి ఎట్లా దేవుని చిత్తం కనుక్కోవాలనేది చెప్పడానికి ఈజీ ఉంటుంది. ఇంకొక ప్రశ్న ఉంది ఇక్కడ. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందాయనను రాబో యుగమందాయనను పాపక్షమాపణ లేదు. క్లారిఫై, క్లారిటీ ఇవ్వగలరు అని రాశారు. మంచి ప్రశ్న ఇది కూడా. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడుట, వెరీ సింపుల్. ఈ ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. పరిశుద్ధాత్మ అని అన్నప్పుడు మీరు అదేదో ఒక గాలి, ఒక వస్తువు లాంటిదేం కాదు ఇది. యాక్చువల్లీ పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యక్తి, త్రిత్వంలోని మూడవ వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడటం, లేకపోతే పరిశుద్ధాత్మ దేవునికి విరోధముగా ప్రవర్తించడం అనేది ఇక్కడ ఆలోచన అన్నమాట. బేసిక్గా బైబిల్స్ ఉన్నవారు ఒక మాట తీయండి. ఇప్పుడు ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 12, మొదటి కొరింథీ 12:3 ఒక చక్కని మాట ఉంది. ఆ 3వ వచనంలో 2వ భాగంలో మీరు గమనిస్తే, మొదటి కొరింథీ 12:3, 2వ భాగం, దాంట్లో ఒక మాట రాయబడింది ఏంటంటే, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడు అని ఉంది. అందరు ఒకసారి ఆమెన్ అనండి. ఆమెన్. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడు అని ఉంది. అంటే దీని అర్థం ఏంటి? ఇలాగ మీరు మీటింగ్లో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో ఒక ప్రేరేపణ కలిగిస్తాడు. ఏమనంటే, నువ్వు ఒక పాపివని, యేసు ప్రభు రక్షకుడని, నీకోసం చనిపోయాడని నువ్వు ఆయన అంగీకరిస్తే నీకు రక్షణ, పాపక్షమాపణ దొరుకుద్దని పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఒక ప్రేరేపణ కలిగిస్తుంటాడనమాట. అలాగ ప్రేరేపణ కలిగిస్తున్నప్పుడు దానికి విరోధంగా నీ ఇష్ట ప్రకారంగా చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తే దట్ ఈస్ వెరీ డేంజరస్. అంటే అవుట్ రైట్గా నువ్వేం చేస్తున్నావంటే ఆ పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నావు అనమాట. ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణని నువ్వు తృణీకరిస్తున్నావు అనమాట. అలాగ దేవుని చేత ప్రేరేపించబడ్డవాడు, ఆత్మ చేత ప్రేరేపించబడ్డవాడు ఆ రక్షణను తృణీకరించినప్పుడు న్యాచురల్గా నరకానికి పాత్రుడైపోతాడు. ఇక అంతే. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అన్నమాట, పరిశుద్ధాత్మకి విరోధముగా కార్యం చేయడం అంటే అది ఏదో పరిశుద్ధాత్మ లేదురా అని చెప్పడం కాదు. ఉట్టికినే బేసిక్గా పరిశుద్ధాత్ముడు నీలో కార్యం జరిగిస్తున్నప్పుడు దాన్ని నువ్వు అడ్డుకుని దానికి లోబడకుండా నీ ఇష్ట ప్రకారంగా నువ్వు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావు చూసావా, అదే పరిశుద్ధాత్మను తృణీకరించడం అవుద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మీటింగ్స్లో ఒకవేళ అలాంటి కార్యం ఎవరి హృదయంలోన్నా జరుగుతున్నట్లయితే అది పరిశుద్ధాత్మ కార్యం అని గ్రహించాలి. దానికి లోబడితే యూ విల్ బి ఎ బ్లెస్డ్ పర్సన్. థ్యాంక్ యూ. ఇప్పుడు రెండింటికి జవాబిస్తాను. చాలామంది యవనస్తులు వాక్యం విషయంలో మిస్గైడ్ అవుతున్నారు,
We are listening a lot of messages in TV also. How to recognize the right word of God? Ani rasaru. Idi manchi prashna. First of all, manam TV lo vache prasangalu edi correct kaadu ani telusukodaniki. Mottamodatiga rakshimpabadina vyaktulanga manandram Bible ni baaga erigi undali. Amen anandi. Bible neeku nivuga Bible chadavali. బైబిల్ జ్ఞానం నీకు కావాలి. బైబిల్ ఏం చెప్తుందో అది నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. కనుక ఒక క్రమమైన పద్ధతిలో బైబిల్ని చదవడం నేర్చుకోవాలి మనందరం. బైబిల్ సరైన రీతిలో మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ ఉన్నదిన్నట్టుగా, అప్పుడు ఎవరైనా సరే ఆ బైబిల్లో చెప్పిన దానికి భిన్నంగా ఎవరైనా బోధిస్తే మనకి ఈజీగా అర్థమైపోద్ది ఇది బైబిల్ బోధ కాదు అని. ఇప్పుడు ఎక్కువ శాతం టీవీలో వచ్చేటువంటి బోధలు మీరు గమనిస్తే, నేను గమనించింది ఏంటంటే టీవీలో వచ్చే బోధకులు ఎక్కువ మంది స్వస్థతలకు ప్రాముఖ్యత ఇస్తున్నట్టుగా నేను చూస్తున్నాను. అది ఒక ఆస్పెక్ట్. అది శరీర స్వస్థతకే ప్రాముఖ్యత. దేవుడు స్వస్థపరుస్తాడంటారు, వీళ్ళే స్వస్థపరుస్తారు, అస్వస్థ పడ్డ వాళ్ళు వచ్చి మేము స్వస్థత పొందామని చెప్పి వెళ్ళిపోతుంటారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం శరీర స్వస్థతకే ప్రాముఖ్యత ఇచ్చే బోధ అది బైబిల్ బోధ కాదు. బైబిల్ యేసుప్రభు యొక్క ఆశ ఏంటంటే మన అందరూ ఆత్మీయంగా రక్షింపబడాలనేది దేవుని ఆశ, ఎవరు నశించకూడదనేది. ఇప్పుడు యేసుప్రభు స్వస్థత చేయడానికి ఈ భూమి మీదకి రాలేదు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుప్రభు దేవుని రాజ్య సువార్త చెప్పడానికి, ఆయన మనందరికీ రక్షణ సంప్రాప్తి చేయడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. కనుక అలాగ సువార్త చెప్తూ ఉండగా ఎవరైనా సిక్ పీపుల్ ఎదురు పడితే వాళ్ళని స్వస్థపరచాడు, అది వేరే విషయం. కనుక ప్రాముఖ్యత దేనికి ఇస్తున్నారు బోధకులు, టీవీలో మీరు వినే బోధకులు, అది మీరు గ్రహించగలగాలి. అది రక్షణకు ఆత్మస్వస్థతకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే అది బైబిల్ అనుసారమైన బోధ కాదని మీరు తెలుసుకోవాలి. ఈ మధ్య నేను ఒక వ్యక్తిని చూశాను, బెంగళూరులో ఓ చర్చ్ కడుతున్నాడు ఆయన. చర్చ్ కట్టడానికని డొనేషన్స్ అడుగుతున్నాడు, టీవీలోనే అడుగుతున్నారు ఆయన. ఎలాగ అడిగాడంటే ఆయన నాకు చాలా వింత వేసింది. ఎలాగ అడిగాడంటే, ఇప్పుడు మేము కట్టబోయే చర్చ్లో ఒక పెద్ద చెట్టు పెడుతున్నాం, ఆ చెట్టుకి అన్ని ఆకులు ఉంటాయి, ఎవరైనా మీరు డొనేషన్ ఇస్తే మీ పేరు ఆకుల మీద రాస్తాం, కనుక మీ పేరు ఆకు మీద ఉంటే ఎవరైనా సరే ఈ చర్చ్కి వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళ ఆశీర్వాదం అంతా ఆ ఆకులు మీద పేర్లు ఉన్న వాళ్ళ మీద ఉంటుంది, కనుక మీరు డబుల్ ఇండి అన్నాడు. ఇది అబ్సల్యూట్గా ఇది బైబిల్ బోధ కానే కాదు. బైబిల్ ఎక్కడ ఇట్లా ఆకులు తీసుకొచ్చి ఆశీర్వదిస్తానని బైబిల్ చెప్పలేదు. దేవుడు చెట్టు ద్వారానే ఆశీర్వాదం అని ఎక్కడ చెప్పలేదు. సో ఇదంతా ఏంటంటే మనుషుల్ని మోసం చేయడం అనమాట, అంతే, వేరేం లేదు. ఆకులు ఇచ్చేస్తే, ఆకులు మీ డబ్బులు ఇచ్చేస్తే, మీ పేర్లు ఆకుల మీద రాసేస్తే ఆ చర్చిలో జరిగే ప్రార్థనలు అన్నిటి ఆశీర్వాదం మీ పైన ఉంటుంది అంటే అది ఇట్స్ అ రాంగ్ టీచింగ్. కనుక మీరు వ్యక్తిగతంగా బైబిల్ని బాగా స్టడీ చేయడం నేర్చుకోవాలి, ఒట్టి చదవడం కాదు, ధ్యానించాలి. మీకు మీరుగా బైబిల్ అర్థం చేసుకున్నప్పుడు దానికి భిన్నంగా ఎవరైనా బోధ చేస్తే ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. అది ఒకటి. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఒక ముస్లిం అమ్మాయిని నేను లవ్ చేసుకుంటు ఒక ముస్లిం అమ్మాయి నేను లవ్ చేసుకుంటున్నాము, మేము మ్యారేజ్ చేసుకోవచ్చా, చట్టరీత్యంగా ఇది న్యాయమేనా? నాకు ఆశ్చర్యం కలిగింది ఎక్కడంటే, లవ్ చేయకముందు ఈ ప్రశ్న ఎందుకు అడగలేదని, మేము లవ్ చేసుకోవచ్చా అని, మేము లవ్ చేసుకోవచ్చా అని ఈ ప్రశ్న అప్పుడు ఎందుకు అడగలేదా అని నేను అనుకుంటున్నాను. లవ్ చేసేసుకున్న తర్వాత నీకు ప్రశ్న వస్తుంది, ఇదేంటి ప్రాబ్లం బాబా? ఆల్రెడీ యూ ఫెల్ ఇన్ లవ్, మీరు ఇద్దరు లవ్లో పడిపోయారు, ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చింది మీకు, అది ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నాను. సరే, ఈ రాసిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ నువ్వు ముస్లింని చేసుకుంటావో, బౌద్ధ మతస్థిరాలని చేసుకుంటావో, జైన్ మతస్థిరాలని చేసుకుంటావో, సిక్కు మతస్థిరాలని చేసుకుంటావో, లేక హిందువులను చేసుకుంటావో, ఎవరినన్నా చేసుకో, ఇది చట్టరీత్యా తప్పేమి కాదు చేసుకోవడం బేసిక్గా. కానీ ఒక విశ్వాసి అయితే నువ్వు డెఫినెట్గా ఒక విశ్వాసినే చేసుకోవాలి, ఇది బైబిల్ బోధ. విశ్వాసికి అవిశ్వాసికి సంబంధం లేదన్నాడు దేవుడు. అంతే, నువ్వు దేవుని బిడ్డవై యేసు రక్తంలో కడగబడితే
అలాగే యేసు రక్తంలో కడగబడిన వ్యక్తినే నువ్వు చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఒకళ్ళు ముస్లిం అయి ఉండి కూడా రక్షింపబడిన వ్యక్తి అయితే ముస్లిం అయి ఉండి రక్షింపబడింది కదా అని చెప్పి గబుక్కుని చేసేసుకోబాక. అలాగ చేసుకోవడానికి దేవుని చిత్తం కాదా అవునా అని అడగాలి కదా. దేవుడు ఆమెనే చేసుకోమంటున్నాడా ఇంకొకళ్ళని చేసుకోమంటున్నాడా అని కూడా తెలుసుకోవాలి కదా. దేవుడు ఆ వ్యక్తినే చేసుకోమంటున్నాడా ఇంకొక వ్యక్తిని చేసుకోమంటున్నాడా. ఇప్పుడు విశ్వాసులు విశ్వాసులు చేసుకోవాలి నేనంటే ఇక్కడ మీరందరూ విశ్వాసులే, ఒకరినొకరు చేసుకుంటారేమో ఇక అది తప్పు కదా అలాగా కదా. అందరు విశ్వాసులు ఉన్నారు కదా, ఎవరిని పడితే వాళ్ళు చేసుకోవచ్చు అది కాదు కదా. నియమం ఏంటంటే, బైబిల్ నియమం ఏంటంటే విశ్వాసి విశ్వాసం చేసుకోవాలి. కానీ ఎవరిని చేసుకోవాలనేది దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలి. అసలు నీలో ఆలోచన రాకముందే కనిపెట్టాలి. ప్రభా ఇప్పుడు నేను వివాహం చేసుకునే వయసు వచ్చింది, మా తల్లిదండ్రులు కూడా నా వివాహం గురించి ఆలోచన చేస్తున్నారు, మరి నా జీవితానికి సరిపడు వ్యక్తిని మీరు నడిపించండి ప్రభా అని ప్రార్థన చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేగాని నీకు నీవుగా సెలెక్షన్ చేసేసుకొని ప్రభా నీ చిత్తం అయితే ఇక్కడ సంతకం పెట్టంటే కుదరదు. అర్థమైందా? సెలెక్షన్ నువ్వు చేసేసుకున్నావు, ఇంకా దేవుని ప్రమేయం ఏం లేదు కదా. తప్పది సెలెక్షన్ నువ్వు చేసుకోవడానికి లేదు, నువ్వే సెలెక్ట్ చేసుకుంటున్నావు. అంటే ఇంకొక అర్థం ఏంటంటే దేవుడు నీ జీవితంలో నీకు తగిన ఒక వ్యక్తిని తీసుకొస్తాడని నీకు నమ్మకం లేదన్నమాట దేవుని మీద. అందుకనే యు ఆర్ చూసింగ్ యువర్ ఓన్ పార్ట్నర్. దేవుని మీద నమ్మకం లేక నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని నడిపింపు కొరకు దేవుని యొక్క చిత్తం కొరకు నువ్వు కనిపెడతావు. మనం తీసుకునే సంవత్సరపు వాగ్దానం కార్డ్స్ నెరవేర్చబడేలాగున ఏ రీతిగా ప్రార్థనలో ఉండాలి దయచేసి తెలపాలి, ఆ వాగ్దానాలు నిజంగా నమ్మాలా, అది ఒకటి అన్న. ఇంకొకటి రెండవ క్వశ్చన్ ఏంటంటే, క్రైస్తవులు చాలామంది మద్యాన్ని సేవిస్తారు, అప్పుడప్పుడు సేవించడం ఓకేనేనా? పౌలు గారు కూడా ఇది సేవించినట్టు బైబిల్లో రాసించింది. మందులలో కూడా అది కలుపుతారు, మరి అది ఆ మందులు తీసుకోవచ్చా లేదా? మీ బ్యాగ్స్ చెక్ చేస్తే బెటర్. ఇప్పుడు మీ రూమ్స్కి వెళ్ళి, బాయ్స్ రూమ్స్కి వెళ్ళి బ్యాగ్స్ చెక్ చేయాలి ఎంతమంది దగ్గర మందు ఉందో. మరి వెరీ గుడ్, మంచి క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారు అది? ఆల్రైట్, వాగ్దానం. వాగ్దానం మీరు ఎలా తీసుకుంటున్నారో నాకు తెలియదు. జనరల్గా మన క్రిస్టియన్ అట్మాస్ఫియర్లో, క్రిస్టియన్ లైఫ్లో December 31st రోజున వాగ్దానాలు తీసుకొని ఒక అలవాటు మనందరికీ కదా. ఆ రోజు వాగ్దానాలు ఇస్తారు, అది సంవత్సరం అంతటికి తగిన వాగ్దానం. ఈ జనరల్గా ఈ వాగ్దానాలు ఎవరో రాస్తారు, మనుషులే రాస్తారు, రాసి ప్రింట్ చేసి కార్డ్స్ మనకి ఇస్తారు కదా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటే బాగుంటుంది మనకి, నేను నీకు తోడయ్యుందును అంటే బాగుంటుంది, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో నీకు విజయం కలుగును కాకంటే మనకు చాలా బాగుంటుంది, ఇలాంటి వాగ్దాలు రాస్తారు అందరూ కదా. అలాగే రాస్తేనే మనం తీసుకుంటాం, లేకపోతే తీసుకోం, ఎందుకంటే మనకు అట్లాంటి వాగ్దానాలే ఇష్టం జనరల్గా అయితే కదా. అసలు విషయం చెప్పకముందు ఇంకొక మాట చెప్పాలి మీకు. ఒకసారి నేను కావలి ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక ఆమె సాక్ష్యం చెప్తుందనమాట, ముందుకు వచ్చి నా ప్రసంగానికంటే ముందు చక్కని సాక్ష్యం చెప్పింది ఆమె. నేను ఒక మంచి పాఠం నేర్చుకున్నాను ఆ రోజున. ఆమె ఏమని చెప్పిందంటే, అంతకుముందు సంవత్సరం ఒక వాగ్దానం తీసుకుందట. ఆ వాగ్దానం ఏం రాయబడిందంటే, భయపడుకుము నీకు సహాయము చేయువాడను నేనే అని. అది వాగ్దానం, భయపడుకుము నీకు సహాయం చేయువాడను నేనే అని. ఆ వాగ్దానం చదవంగానే ఈమెకి ఎక్కడ లేని భయం వేసిందంట. వాగ్దానం ఏమో భయపడకమని ఉంది, అది చదవంగానే ఈమెకి ఎక్కడ లేని భయం వేసిపోయిందంట చెప్పింది సాక్ష్యంలో. భయం ఎందుకు వేసిందిరా అంటే, ఆమె ఆ వాగ్దానాన్ని ఎలా తీసుకుందంటే, ఈ సంవత్సరం అంతటిలో, రాబోతున్న సంవత్సరం అంతటిలో ఎక్కడో ఒక దగ్గర నేను భయపడే సందర్భం రాబోతుంది, అందుకని దేవుడు మొదటి రోజే భయపడొద్దు అన్నాడు. ఈ వాగ్దానం మొదటి రోజే ఇచ్చేశాడు, భయపడొద్దు నీకు సహాయం చేయవాడను నేనే అని ఇచ్చాడు. కనుక ఆ భయపడే సందర్భం ఏమిటా అని ఆలోచిస్తూ భయపడిపోయిందంట. కొంతకాలం అయిపోయిన తర్వాత వాళ్ళ భర్త గారు జబ్బు చేసి హాస్పిటల్కి తీసుకెళ్తే బాగాలేదు, ఇంకో హాస్పిటల్ తీసుకెళ్లారు, ఇంకో హాస్పిటల్ తీసుకెళ్లారు, బాగాలేదు, ఆఖరికి వెల్లూరు తీసుకెళ్లారు, రాయవెల్లూరు క్రిస్టియన్ మెడికల్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్స్ పరీక్ష చేసి నీ భర్త ఒక 2 నెలల కంటే ఎక్కువ బతకడని చెప్పేశారు.
ఆయనకున్న జబ్బ లాంటిది, దానికి ట్రీట్మెంట్ లేదు, రెండు నెలలే బతుకుతాడని చెప్తే ఆమె డాక్టర్ రూమ్లోంచి బయటకు వచ్చి బెంచ్ మీద కూర్చొని బోర్మని ఏడుస్తూ, చిన్నపిల్లలు తనకిద్దరు, ఎలాగబ్బా నా భవిష్యత్తు ఎలాగని బాధపడతా ఉంటే సడన్గా ఒక వెలుగు వెలిగినట్టుగానే ఈ వాగ్దానం గుర్తొచ్చిందంట. ఏంటది? భయపడకుమో, నీకు సహాయం చేయవాడను నేనే అని. వెంటనే కన్నీళ్లు దుడుచుకొని దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతించి ఏడ్చి, ప్రభా నన్ను క్షమించిన ఆయన, నువ్వు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, ఈ పరిస్థితి కొరకే నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, డాక్టర్స్ అయితే నా భర్త బ్రతకడన్నారు కానీ ఇగో ఇప్పుడు నేను ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకుంటున్నా, నువ్వు ఇచ్చిన వాగ్దానం సొంతం చేసుకుంటున్నా, భయపడొద్దన్నావు, నాకు సహాయం చేస్తానన్నావు, కనుక నువ్వు సహాయం చేయ ప్రభా, నా భర్తను ముట్టి ప్రభా అని ప్రార్థన చేసిందంట. అక్కడే ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేసిందంట. రెండు నెలల్లో చనిపోతాని అని డాక్టర్స్ చెప్తే రెండు నెలల్లో పూర్తిగా బాగా బయటకు వచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. పూర్తిగా బాగా బయట అంటే వాగ్దానాన్ని మనం తీసుకునే విధానం ఒకటి ఉంటుంది. కానీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రతిసారి నీకు ఏదైనా వాగ్దానం వచ్చినప్పుడు దాని వెనకాల ఒక షరతు ఉంటుంది, కంపల్సరీ ఒక కండిషన్ ఉంటుంది. ఉట్టిగా వాగ్దానం తీసుకోకూడదు మనం, ఆ ముందో వెనకనో ఎక్కడో దగ్గర ఒక కండిషన్ రాసి ఉంటాడు బైబిల్లోనే. ఆ కండిషన్, ఆ షరతు ఏదో నువ్వు ఫుల్ఫిల్ చేస్తే, అది నెరవేరిస్తే అప్పుడు ఈ వాగ్దానం నీ జీవితం పట్ల నెరవేరుతుంది అన్నమాట. ఉట్టిగా వాగ్దానం తీసుకోవడం కాదు అలాగా, దాని వెనక ముందు కూడా చదివి ఎప్పుడైనా మీరు వాగ్దానం తీసుకున్నప్పుడు అక్కడ నన్ను ఏం చేయమంటున్నాడు, ఈ వాగ్దానం నాలో నెరవేరాలంటే నన్ను ఏం చేయమంటున్నాడు ప్రభు అని ఆ ముందు వెనక కూడా చదవాలన్నమాట. చదివి ఆ రీతిగా మనం చేసినప్పుడు ఆ వాగ్దానం మనకి అది వర్తిస్తుంది, అది మనలో నెరవేరుతుందని తెలుసుకోవాలి. ఇది ఒకటవుతే, ఇంకొక విషయం ఏంటంటే ప్రతిరోజు ఒక విశ్వాసిగా నువ్వు క్వైట్ టైం అంటున్నావు మనం, అంటే దేవునితో ఏకాంతంగా నువ్వు సమయం గడిపేటప్పుడు, బైబిల్ చదువుకునేటప్పుడు రోజు ఒక వాగ్దానం దేవుడు నీకు ఇవ్వగలడు. నువ్వు చదువుకునే ఆ లేఖన భాగాల్లో నుండి ఒక వాగ్దానం వస్తుంది, అది ప్రతిరోజు కొరకైనా వాగ్దానంగా నువ్వు తీసుకోవచ్చు. దాన్ని ఏదో సంవత్సరానికి ఒకసారి December 31st నాకు దొరికే వాగ్దానమే అది వాగ్దానం అన్నట్టు కాదు, కానీ రోజు నేను బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇవ్వచ్చు, ఆ రోజుకి తగినటువంటి, లేకపోతే రెండు రోజులకు ఒకసారి ఒక వాగ్దానం దొరకవచ్చు. ఆ వాగ్దానాలు కూడా మనం స్వతంత్రించుకోవాలి, ఎత్తిపట్టి చూడాలి, దాని వెనక ముందు ఏముంది, నన్ను ఏం చేయమంటున్నాడు దేవుడు, ఆ తద్వారా ఈ వాగ్దానాన్ని నేను సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని గ్రహించి అలాగ తీసుకోవడం మంచిదన్నమాట. కనుక వాగ్దానాలు ఉన్నాయి, దేవుడు మనకి బైబిల్లో అనేకమైన వాగ్దానాలు ఇచ్చి పెట్టాడు, అది మన కోసమే రాశాడు ఆ వాగ్దానాలని. కానీ క్వైట్ టైంలో రోజు మార్నింగ్ మనం ఏకాంతంగా ప్రభుత్వం గడిపేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు దొరుకుతున్నటువంటి వాగ్దానాలు ఎంతో అర్థసహితంగా దేవుడు మనల్ని ఉద్దేశించి అవి ఇచ్చేటువంటి వాగ్దానాలుగా మనం తీసుకోవాలని నేను మీకు